Hi, welcome to BSNL subscribers and customers. ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర నుంచి నాకు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కస్టమర్స్ ఈ గుమ్మడిదల నుంచి కానివ్వండి, రాయలాపూర్ నుంచి కానివ్వండి, నర్సాపూర్ SDCAలో డిఫరెంట్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. అసలు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, మీ విలేజ్లో కానీ మీ ఏరియాలో ఆల్రెడీ ఎయిర్ ఫైబర్ టిప్ కనుక ఉండి ఉంటే అతని దగ్గర మీరు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ అతను ఎక్విప్మెంట్ ఇన్స్టాల్మెంట్ చేసి ఉంటాడు కాబట్టి, సో మీ హౌస్ పైన కొద్దిగా హైట్లో మీకు ఎయిర్ ఫైబర్ యాంటీనా ఫిక్స్ చేసి కింద రౌటర్ కానీ లేదంటే ఆ మాడం కానీ ఫిక్స్ చేసి మీకు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ అనేవి మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్లో ఇస్తాను, చూడండి. ఒకవేళ మీరు మీ ఏరియాలో కనుక ఎయిర్ ఫైబర్ టిప్ అనేది ఎన్రోల్మెంట్ లేకపోతే మీరు ఎక్విప్మెంట్ కాస్ట్ను కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్విప్మెంట్ కాస్ట్ డీటెయిల్స్ గురించి చెప్పుకోవాలంటే, మీకు ఎయిర్ ఫైబర్ యాంటీనాని మీ ఏరియాలో మీకు నియరెస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ టవర్ పైన ఒక ఎయిర్ ఫైబర్ యాంటీనాను ఉంచడం జరుగుతుంది. ఎయిర్ ఫైబర్ యాంటీనా అక్కడ ఒకటి థర్డ్ పార్టీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు, అక్కడ నుంచి అది ఎక్స్చేంజ్లో ఉన్న సి ప్యాన్కి కనెక్టివిటీ ఉంటుంది త్రూ CAT6 కేబుల్ ద్వారా. సో ఈ ఎయిర్ ఫైబర్ యాంటీనా కాస్ట్ వచ్చేసేసి 7,800 రూపీస్ ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ ది వాట్ కైండ్ ఆఫ్ బ్యాండ్విడ్త్ వీ రిక్వైర్డ్ అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీ పైన కూడా, మీ దగ్గర కూడా, మీ ఇంటి పైన కూడా మీకు ఒక యాంటీనా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది కూడా 7,800 రూపీస్ కాస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఒక రౌటర్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. CAT6 కేబుల్ అనేది మీకు 3,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ రౌటర్ కాస్ట్ 1,000 రూపీస్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 6,000 రూపీస్, అప్రాక్సిమేట్లీ 6,000 రూపీస్ ఉంటాయి. టోటల్ కాస్ట్ వచ్చేసి మీకు 26,000 రూపీస్లో 0.2 ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ ఏరియాలో కనుక ఎయిర్ ఫైబర్ టిప్ ఎన్రోల్మెంట్ అనేది లేనప్పుడు మీరు ఈ విధంగా 26,000ని పే చేసి థర్డ్ పార్టీ వాళ్ళకు పే చేసినట్టయితే వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ టవర్ పైన ఒక యాంటీనాను అండ్ CAT6 కేబుల్ని సీ ప్యాన్ కనెక్టివిటీ ఇచ్చి మీ హౌస్ పైన కూడా ఒక ఎయిర్ ఫైబర్ యాంటీనా ఫిక్స్ చేసి CAT6 కేబుల్ ద్వారా మీ రౌటర్కి కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ డిపెండింగ్ ఆన్ ది 500 MBPS బ్యాండ్విడ్త్కి 26,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఏరియాలో కనుక ఎయిర్ ఫైబర్ టిప్ ఎన్రోల్మెంట్ ఉన్నట్టయితే అతని దగ్గర మీరు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఓన్లీ రౌటర్ కాస్ట్ కనుక పేమెంట్ చేసినట్టయితే మీకు మంత్లీ ప్లాన్ ద్వారా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎయిర్ ఫైబర్ కనెక్షన్ గురించి. థ్యాంక్ యూ.